Subscribe to our channel and press the bell icon for the latest updates. ఒక హీరోను మరో హీరో సినిమాలో పొగడేయటం, ఆయన కీర్తిస్తూ సీన్లు పెట్టడం తక్కువ. టాలీవుడ్లో ఈ ధోరణి మరింత తక్కువ. దీనికి భిన్నంగా సాగుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా. గడిచిన కొద్ది కాలంగా చిన్న చిత్రాల మొదలు ఓ మాస్టర్ సినిమాల్లో పవన్ను ప్రస్తావిస్తూ ఒక సీన్ అయినా పెట్టడం ఈ మధ్యన ఎక్కువైపోయింది. పబ్లిక్గా పవన్ను పొగడేసే తీరు అంతకంతకు పెరుగుతోంది. పవన్ పట్ల తమకున్న అభిమానాన్ని ఓపెన్గా చెప్పేందుకు టాలీవుడ్ తారలు అసలు మొహమాటం పడటం లేదు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం అంటే చెప్పను బ్రదర్ అంటూ కూసింత ఫ్రస్ట్రేషన్లో మెగా క్యాంప్ హీరో అల్లు అర్జున్ రివర్స్ అయినా ఆ తర్వాత తత్వం బోధపడి కాస్త వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. బన్నీ మినహా పవన్ను ప్రస్తావించడం, పవన్ గురించి నాలుగు మాటలు చెప్పడం ఈ మధ్యన ఎక్కువయింది. పవన్ పేరు వాడకుండా సినిమాలు రావడం చాలా తక్కువయింది. ఇలాంటి వేళ ఒక కమీడియన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒక వెబ్ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ను ఉద్దేశించి మాట్లాడిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పేరుతో సుపరిచితుడైన పృథ్వీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. సినిమా బ్యాక్గ్రౌండ్తో పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో తెలియదు, కానీ వ్యక్తిగతంగా మాత్రం తెలుగు ప్రజలందరి మనసుల్ని దోచుకున్నారు. స్టార్ హోదా ఉందనే పొగరు లేకపోవడం, నలుగురితో స్నేహంగా కలిసిపోవడం, తనకంటే చిన్నవారిని సైతం గౌరవించడం, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆపద్బాంధవుడిలా ఆదుకునే స్వభావం, ఇలా ఆయన మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఈయన్ను సాధారణ ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీలోనూ ఎందరో ఇష్టపడేవారున్నారు. ఆయన పేరు వినిపిస్తే చాలు, గౌరవంతో గొంతు పులకరిస్తుంది, మనసు నుంచి ప్రేమ ఉప్పొంగిపోతుంది, మంచి మాటలు నోటి వెంట వస్తాయి, కళ్ళలో నుంచి వ్యతిరేకత భావం ఏ ఒక్కరిలో కనిపించదు. అంత గొప్ప స్థానం దక్కించుకున్నారు పవన్ కళ్యాణ్. అందుకు మరోసారి పృథ్వీ మాటలే నిదర్శనంగా నిలిచాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఒక వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన రాగా పృథ్వీ ఆనందంతో పులకరించిపోతూ ఆయన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ అంటే ఏదో ఫ్యాన్స్ క్రేజీగా పిలుచుకునే పవర్ స్టార్ మాత్రమే కాదని, ఆయన నడిచే అగ్నిగోళమని పృథ్వీ అన్నాడు. పవన్ను తాను పొగడటం లేదని, వాస్తవాలే చెప్తున్నానని, మనసులోంచి వచ్చిన మాటలని ఆయన అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ను తాను ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేదని, పవన్ వ్యక్తిత్వం మంచితనం చూసి స్పందిస్తున్నానని, అంతే తప్ప డబ్బా కొట్టుకోవడానికో ఆయనతో సినిమాలు చేయడానికో మాత్రం కాదని పృథ్వీ చెప్పుకొచ్చారు. రీసెంట్గా ఓ సందర్భంలో కలిసినప్పుడు పవన్ పక్కన ఒక కూజా ఒక మట్టి గ్లాసు ఉన్నాయని, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ వ్యక్తితో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, మన ముందున్న మేధావులను మనం గుర్తించలేకపోతున్నామంటూ పవన్ గురించి చెప్పారు. పవన్ తనని స్ఫురద్రూపి అని ప్రేమగా పిలుస్తారని పృథ్వీ చెప్పుకొచ్చాడు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.